ఎస్వేన్ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీనివాస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కొత్త హైకోర్టును త్వరలోనే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసిన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. రాజధాని అమరావతిలోని ఐనవోలు గ్రామాల పరిధిలో 198 ఎకరాల్లో ఐటీ పార్క్ అభివృద్ధి చేయనున్న ఏపీ ప్రభుత్వం. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల కోసం ముస్తాబైన తిరుమల దివ్యక్షేత్రం. విభజన చట్టం ప్రకారం ఏపీలో కొత్త హైకోర్టును త్వరలోనే ఏర్పాటు చేస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. హైకోర్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవనాలను అన్వేషిస్తుందని, ఈ మేరకు ప్రతిపాదనలు పంపుతున్నట్టు తమకు తెలిసిందన్నారు. నిర్ణయించిన భవనాల్లోకి ఏపీ హైకోర్టు త్వరలోనే మారుతుందన్నారు. హైకోర్టు కొత్త భవన నిర్మాణానికి కొంత సమయం పడుతుంది, కావున ఏపీ తెలంగాణ పరస్పర గౌరవభావంతో ఉండాలని లోక్సభలో సూచించారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పనుల పురోగతిపై సమీక్షించారు. ఐటీ పార్క్ సహా పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని నిర్మాణంలో ముందు చూపుతో వ్యవహరించాలని, ఏ విషయాన్ని విస్మరించరాదని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికల రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శేఖమూరి పార్క్ అభివృద్ధి ప్రణాళికను ఏడీసీ అధికారులు వివరించినప్పుడు పార్క్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పార్కింగ్ సహా అన్ని అవసరాలను ముందే స్థలం కేటాయించుకోకపోతే తర్వాత ఇబ్బంది పడతామని ఆయన పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల కోసం తిరుమల దివ్యక్షేత్రం ముస్తాబైంది. గురువారం అర్ధరాత్రి అనంతరం 12:05 గంటల నుంచి వరుసగా స్వామివారికి కైంకర్యాలు జరగనున్నాయి.
తిరుప్పావై పట్టణంతో శ్రీవారిని మేల్కొల్పి ధనుర్మాసం కైంకర్యాలు శుక్రవారాభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈలోపు వైకుంఠ ద్వారాలను శాస్త్రోక్తంగా తెరవనున్నారు. ఉదయం 5 గంటల అనంతరం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు విఐపీ దర్శనం ప్రారంభించి ఉదయం 7 గంటల నుంచి సర్వదర్శనాన్ని ప్రారంభించాలని తీతీదే ఉన్నతాధికారులు ప్రణాళికలు వేశారు. భక్తులను గురువారం ఉదయం 10 గంటల నుంచి క్యూ లైన్లోకి అనుమతించనున్నారు. వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిన అనంతరం నారాయణగిరి ఉద్యానవనం తాత్కాలికంగా నిర్మించిన కంపార్ట్మెంట్లో యాత్రికులను నిలుపునున్నారు. అనంతరం నూతనంగా 4 కిలోమీటర్ల పొడవున 2 వరుసలలో నిర్మించిన క్యూ లైన్లోకి అనుమతిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ రథోత్సవం, ద్వాదశి రోజున వేకువజామున చక్రస్నానం జరుగుతుంది. మెగా కుటుంబం నుంచి వెండి తెరకు పరిచయమైన యువ కథానాయకుడు అల్లు శిరీష్ గౌరవం, కొత్త జంట, శ్రీరస్తు, శుభమస్తు తదితర చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఈ ఏడాది మలయాళంలో ఆయన నటించిన 1971 బియాండ్ బోర్డర్స్ మంచి టాక్ తెచ్చింది. తాజాగా విఏ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ నటించిన ఒక్క క్షణం విభిన్న కాన్సెప్ట్తో గత ఏడాది ఎక్కడికి పోతావో చిన్నవాడ అంటూ అర్ణించిన విఏ ఆనంద్ తాజాగా ఒక్క క్షణం చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం మణి శర్మ అందించగా నరసింహ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. అడు చూడు మనోళ్ళ ఉన్నాడు. లానే కాదండి మనోడే, ఎవరి అమ్మాయి మీదకి ఫోకస్ మళ్ళినట్టుంది. భగవంతుడా, నంబర్ నోట్ చేసుకో. Keep in touch. You're my baby. You drive me crazy. I see you, baby. Hello, Anumuthi garu. Anumuthi na peru kadu. Na characterization. Mari, adukundane phone number icheste speed ankora? Avunu, neekala telusu. WhatsApp lo chusanu. అబ్బాయి లైఫ్ లో బాధలన్నిటికి కారణం ఏంటో తెలుసా? లవ్. వాళ్ళ లైఫ్ లో జరిగినట్టు మన లైఫ్ లో జరగడం ఏంటి జీవా? అదెలా? సైన్స్ నిజం. విధిని మార్చలేం జీవా. వి కెనాట్ చేంజ్ డెస్టినీ. నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదకి వస్తే ఫేట్ తో అయినా డెస్టినీ తో అయినా చివరికి చావుతో అయినా పోరాడతాను. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఏపీలో కొత్త హైకోర్టును త్వరలోనే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసిన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. రాజధాని అమరావతిలోని 5 గ్రామాల పరిధిలో 198 ఎకరాల్లో ఐటీ పార్క్ అభివృద్ధి చేయనున్న ఏపీ ప్రభుత్వం. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల కోసం ముస్తాబైన తిరుమల దివ్యక్షేత్రం.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరికొన్ని విశేషాలతో వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.